తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 23వ డివిజన్ లో అర్హులైన లబ్ధిదారులకు అజయ్ కుమార్ కార్పొరేటర్ షేక్ మక్బూల్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మెండే అన్నపూర్ణ, బుర్ర విజయలక్ష్మి, దాసరి రాధా, డివిజన్ కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, మహిళా నాయకురాలు ఝాన్సీ, ఆర్పి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అడపర్చల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన విందులో మహిళలందరితో కలిసి పువ్వాడ అజయ్ కుమార్ భోజనం చేశారు. తప్పితే ఆడపిల్లలకు మాత్రం ఏం చేసింది లేదు. ఆ మాటకు వస్తే ఆడపిల్లలు ఉజురు పోసుకున్నారు. ఆడపిల్లలు ఉజురు పోసుకొని వాళ్ళ పైసలు తిని టికెట్లు ఇప్పిస్తామని చెప్పి గోల్మాల్ చేసి ఒక గిరిజన డాక్టర్ బతుకుని మరి ఆగం చేసి ఆ పిల్ల గిరిజన పిల్ల మరి రోడ్డున పడే పరిస్థితి తీసుకొని వచ్చి కోటి రూపాయలు మోసం చేసిన నాయకు రాళ్ళని చూసినాం. ఎన్నడైనా సరే ఊట్లో రాయిదేయలేనమ్మనంట ఏదో చెప్పింది సామెత. అట్లా ఒక్క పేదవాళ్ళకు కూడా ఒక్క రూపాయి సాయం చేయలేని వాళ్ళు, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం తీసుకురాలేని వాళ్ళు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయలేని వాళ్ళు ఇవాళ మళ్ళీ రచ్చబండలన్నీ ఆ బండలన్నీ మొదలుపెట్టి మళ్ళీ పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకొని వచ్చి కథలు చెప్తా ఉన్నారు. నిన్న ఒక ఆమె వచ్చింది. ఆమె 20 సంవత్సరాల పాటు ఖమ్మం జిల్లాలో అనేక మంది ఓట్లేసి లేదా బాగా పెద్ద పెద్ద పదవులు పెట్టి కేంద్ర మంత్రికి చేసి అంతా అన్ని చేసి మా ఎంపీగా చేసి గెలిపిస్తే మనకి 20 సంవత్సరాల పాటు తట్టడి మట్టి కూడా ఈ ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ పోయిలే. కానీ గిరిజనుల నోట్లు మట్టి కొట్టిరు, అనేక మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, అవినీతి చేసిర్రు. ఇక్కడికి వచ్చి ఆమె చెప్తుంది అజయ్ కుమార్ కంట బ్రేకులు వేస్తుందంట. నాకు బ్రేకులు వేస్తే నా అక్క చెల్లెళ్ళకి బ్రేకులు వేసినట్టే అంతేనా కాదా? అంటే నాకు బ్రేక్ వేస్తే మీకు చెక్కు రాదు అంతే కదా? మరి నాకు బ్రేక్ వేయాలనా, నా స్పీడ్ తగ్గాలనా? మా అక్క చెల్లెళ్ళు ఒక్కసారి సప్పట్ల ద్వారా చెప్పాలా, మీరే చెప్పాలా? ఇవాళ వరకు నా బ్రేకులకి నా స్పీడ్కి బ్రేకులు లేవు కాబట్టి ఈ నియోజకవర్గంలో 7024 మంది నా ఆడపిల్లలకి నా చెల్లెళ్ళకి చెక్కులు తీసుకొచ్చి ఇవాళ వరకు 66 కోట్ల 36 లక్షల రూపాయలు నా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన. మరి అట్లాంటి అజయన్నకి బ్రేకులు వేయాలనా, ఈ స్పీడ్ తగ్గాలనా? వీళ్ళంట నాకంట బ్రేకులు వేస్తారంట. ఏం బ్రేకులు వేస్తారు, ఏం బ్రేకులు వేయలేరు. ఇంకా అసలు చెప్పాలంటే ఇవన్నీ కూడా బ్రేకులు లేని బండ్లు, ఇవన్నీ తుప్పుపట్టిన బండ్లు. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను అంటే రవాణా మంత్రిని, మా రవాణా మంత్రిత్వ శాఖలో ఇప్పుడు చట్టం వచ్చింది 15 సంవత్సరాలు దాటిన అన్ని వెహికల్స్ని స్క్రాప్ అంటే తుప్పు కింద తుక్కు కింద లెక్క కట్టాలని చెప్పారు. రాజకీయాల్లో కూడా ఇట్లా పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్క్రాప్ కింద తుక్కు కింద తీసి పెట్టడం కోసం కూడా ఒక చట్టం కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ తీసుకురావాలా? ఎందుకు ప్రజలకు ఉపయోగం లేని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మాత్రం దానికన్నా ఒక స్క్రాప్ పాలసీ పాలిటిక్స్లో కూడా పెడితే ఇట్లాంటి స్క్రాప్ నాయకులందరూ కూడా మరి షెడ్డుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇక ఎలక్షన్లు వస్తాయని అంటే వస్తారు, వచ్చి ఇక నువ్వు చూడు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఈ గాజులు కాదు ఇష్టు చక్రాలని లేకపోతే ట్రాక్టర్లు ఎక్కుతామని లేకపోతే మన ముసుగులు వేసుకొని డ్యాన్సులు వేస్తామని అనేక రకాలుగా మరి ఇంతకుముందు డ్రామాలు కొట్టిపోయారు. కానీ ఖమ్మం జిల్లాకు కానీ ఖమ్మానికి కానీ ఒక్క రూపాయి సాయం చేసిన వాళ్ళు కాదు, ఉల్టా గిరిజనుల నోట్లో మట్టి కొట్టి మరి పైసలు తీసుకున్న వాళ్ళే. అవినీతి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి దాన్ని కాంగ్రెస్ పార్టీ అనరు, స్కామ్గ్రెస్ అంటారు. స్కాములు భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి, ఆకాశంలో ఉన్న 2G దగ్గర నుంచి, ఆకాశంలో ఎగిరిన హెలికాప్టర్ల దగ్గర నుంచి, అగస్టా హెలికాప్టర్ల దగ్గర నుంచి, బోఫోర్స్ గన్నుల దగ్గర నుంచి, ఆ స్కామ్ గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్కు సంబంధించినంత అవినీతి మన దేశంలో ఎవరు చేయలే. 60 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఏ ఒక్కరోజైనా ఒక ఆడబిడ్డకి 116 రూపాయలు డబ్బులు ఇచ్చిర్రా, ఇంకా ఉల్టా వస్తే నాకు దే నువ్వు 116 రూపాయల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే 25,000 రూపాయలు 50,000 రూపాయలు వాళ్ళకు నువ్వు సమర్పించుకోవాలా? కానీ అజయ్ అన్న 7,000 మందికి ఇస్తే 7 రూపాయలు కూడా ఒక్కళ్ళకు కూడా ఎవరు ఖర్చు కాకుండా కూడా వాళ్ళ చెక్కులు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చాడు. మా చరిత్ర ఇదైతే మీ చరిత్ర అది అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. వీళ్ళు వచ్చంట నాకంట స్పీడు తగ్గిస్తారంట, లేకపోతే నాకు చెక్కు పెడతారంట, లేకపోతే ఇంకోటి చేస్తారంటే నువ్వు ఏ చెక్కు పెట్టినా
నా ఆడపిల్లల పెళ్లిళ్ళకి వచ్చే చెక్కుల్ని నువ్వు ఆపలేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు.